ఎన్నికలకు ముందే హీట్ పుట్టిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు చేస్తున్న వేళ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని మాధవ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో పేరుకి రెండు పార్టీల మధ్య పొత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైందని అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందన్నారు. దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రావట్లేదన్నదే బీజేపీ ఆరోపణ అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు. బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత మాధవ్ చేసిన హాట్ కమెంట్స్ ఇప్పుడు ఏపీలో కాకరేపుతున్నారు. జనసేనతో కలిసి ఉన్నాం, కలిసి ఉన్నా లేనట్టే ఒక వాతావరణం ఉంది. వీటి నేపథ్యంలో పార్టీ తనంతటి తానుగా ఈ ప్రాంతంలో జనసేన భారతీయ జనతా పార్టీ ఒక అలయన్స్ లో ఉంది రాష్ట్రంలో. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయటం లేదనే వాస్తవం. ఆ విధంగా క్షేత్ర స్థాయిలో పనిచేసి కార్యక్రమాలు చేస్తే తప్ప ఆ విధంగా ఉంటుంది అని భావిస్తాం. ఆ విధంగానే ఒకవేళ జనసేన నిజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఉన్నామంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజల్లో మనం కలిసి వెళ్తున్నామని చెప్పి ఒక మాటకి అర్థం ఉంటుంది. లేకపోతే పేరుకే జనసేన బీజేపీ కలిసి ఉందని అనుకోవడానికి అవుతుంది. జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో కలిసి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయలేదు, ప్రచారంలో వాళ్ళు భాగస్వాములు కాలేదు. ఆ విధంగా పైనుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సూచన ఇవ్వలేదు. సూచన ఇవ్వకపోగా వైకాపా వ్యతిరేకంగా ఓటేంటే అక్కడుండే పీడీఎఫ్ ముఖ్యంగా కమ్యూనిస్టులు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని కూడా ఖండించాలంటే అది కూడా ఖండించలేదు. ఇలా అనేక రకాలు జనసేన మాతో ఎక్కడ కూడా క్రియాశీలంగా పాల్గొలేదని కూడా వాస్తవం. వెళ్ళిపోదు వెళ్ళిపోమని మేము అడుగుతుంది వాళ్ళు, అది కాదు. కార్యక్రమాలు చేయాలి, మాతో కలిసి ఉంటున్నారంటే కలిసి కార్యక్రమాలు చేస్తేనే ఆ విధంగా ఉన్నట్టు అనే అభిప్రాయం కార్యకర్తలందరూ చెప్పడం జరిగింది. వైకాపాతో బీజేపీ కలిసి వెళ్తుంది అనే ప్రచారం మీడియాలో మరీ ఎక్కువ జరిగింది. ఎప్పుడెప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుస్తున్న ప్రతి సందర్భంలో కలిసిపోయారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ విధంగా ప్రతి అంశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కలవటం అనేది సహజం, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, కానీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కారణంగానే జరుగుతుంది మా అభిప్రాయం. ఎక్కడా కూడా రాష్ట్రంలో వైకాపా పైన మా పోరాటం ఆగలేదు. అందరు నాయకులు, చాలామంది నాయకులు పేర్లు చెప్తారు, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శించిన వాళ్ళు. మా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడు అవకాశం దొరికినా కూడా వైకాపాని పెద్ద ఎత్తున ఎండగట్టడం జరిగింది, మాట్లాడటం జరిగింది, కానీ దానికి ఇవ్వవలసిన ప్రచారం ఇవ్వలేదని మా అభిప్రాయం. ఆ విధంగా వైకాపా పైన మాకుండే వైఖరి మార్పే లేదు. తప్పనిసరిగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనమే పెద్ద ఎత్తున మేము పోరాటం చేయాలి. ఆ విధంగా అటు వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారాన్ని మాధవ్ ఖండించారు. వైసీపీతో ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఓటమిని పక్కన పెడితే మిగిలిన చోట్ల గతంలో కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయని అన్నారు. మాధవ్ వ్యాఖ్యలతో బీజేపీ జనసేన మధ్య పొత్తు చెడినట్టేనా? పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ ఆగ్రహంగా ఉందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించలేదనే జనసేనకు బీజేపీ దూరం కానుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలపై ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తాయో చూడాలి.